మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గంగారెడ్డి గారిని అతి ఘోరంగా హత్య చేయబడటం మొదటగా మేమందరం కూడా ఖండిస్తా ఉన్నాం. చాలా బాధాకరం, దురదృష్టకరం. సంఘటన జరిగింది, సంఘటన ఎందుకు జరిగింది, దీని వెనుక ఏదైనా కాన్స్పిరసీ ఉందా అనే కోణంలో మరి మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది మిత్రులు కానీ పెద్దలు కానీ అనేక సందేహాలు వచ్చిన వెంటనే మరి ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, డీజీపీతోని ఎస్పీ గారితో కూడా మాట్లాడి మొదటగా ఇలాంటి సంఘటనలు జరగవచ్చు. దాంట్లో మా సీనియర్ నాయకుడు గంగారెడ్డి గారు, మా పెద్దలు జీవన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడిగా, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల నాయకుడిగా, ప్రజల్లో ఉండి ప్రజలకు సంబంధించిన సంక్షేమం గురించి ఎప్పుడు కూడా ఆరాటపడే వ్యక్తిగా, ఈ గ్రామంలో స్కూల్లో టాయిలెట్ లేవని, మనము ఆ గర్ల్స్కు సంబంధించి టాయిలెట్స్ నిర్మాణం చేయాలని ఒక సంకల్పనతో పనిచేస్తూ స్వయాన మరి వారికి సంబంధించిన మిత్రులు ఈ గ్రామం నుంచి ఇప్పుడే చెప్తా ఉన్నారు. ఆ గోడలకు నీరు పోయాలే, స్వయాన పోయే క్రమంలో ఈ సంఘటన జరగటం అనేది ఇంకా బాధకరం. అంటే ఒక గ్రామానికి సంబంధించిన ఒక మంచి పని చేయాలే సదుద్దేశంతో 10 మందికి ఆ బాలికలకు టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి అనే ఒక ప్రధానమైన ధ్యేయంతో ఈరోజు ఆ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం. మరి ఈ పాపానికి పాల్పడ్డా ఎవరైతే దుండు గారు ఉన్నారో వారిని తప్పకుండా పోలీసుకు ఆదేశించడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ జరపాల. అసలు ఎందుకు ఈ హత్య చేయటం జరిగింది, కారణమేంది, పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది, ఆ కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత ఈరోజు మా ప్రభుత్వ పరంగా తప్పకుండా చేపడతాం. క్యూన్యూస్ లో పనిచేయటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావలను. మీరు సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్@gmail.com కు మెయిల్ చేయండి, లైక్ చేయండి.